హాయ్, ఎలా ఉన్నారు? మీరు చూసేది కారం పొడిస్ బ్లాగ్. ఈరోజు మనం చెప్పుకున్న టిప్స్, వాటర్ ఏ టైంలో ఎలా తాగితే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. గుడ్ మార్నింగ్. చూడండి, ఫుల్ బాటిల్. ఇది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, నోట్లో నీళ్ళు పోసుకొని పుచ్చు పుకుడుచ్చుకు ముందే మనము తాగలిగినన్న 3 గ్లాసులు 4 గ్లాసులు అట్లా ఏదైనా సరే మనం వాటర్ తాగినట్లయితే మన జీర్ణ వ్యవస్థ చాలా క్లియర్ అవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఇది చాలా మంచి పద్ధతి. ఒకరోజు కదండి, ప్రతిరోజు తాగాలి. ఇట్లా చిన్నపిల్లలకైనా తాగించాలి. గోరువెచ్చని నీళ్ళు తాగే ఓపుకుంది అనుకోండి, గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకా మరీ మంచిది. ఇది రాగి బిందులో నీళ్ళు అండి. మనం ముందు రోజే రాగి బిందులు పట్టుకొని మార్నింగ్ అంటే రోజంతా మేమైతే రాగి బిందు పడతాం, రోజంతా రాగి బిందులో నీళ్ళే తాగుతాం. ఎక్సర్సైజ్ చేసే ముందు 1 or 2 గ్లాసెస్ వీలైనంత వాటర్ తీసుకుంటే మంచిది. జస్ట్ ఇప్పుడే నా ఎక్సర్సైజ్ అయిపోయిందండి. జస్ట్ కొంచెం వాటర్ తాగుతున్నాను. నెక్స్ట్ కొంచెం ఇక్కడ లిక్విడ్ జ్యూస్ కానీ చూడండి, నేనైతే రాగి జావ తీసుకుంటున్నాను, ముందే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత లిక్విడ్ ఏదైనా సరే ఇలా వాటరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకున్నందుకు మళ్ళీ ఎక్సర్సైజ్ అయిన తర్వాత తీసుకున్నందుకు ఎక్సర్సైజ్ అయిపోయిన నీరసం వస్తుంది, చెమటంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ బ్యాలెన్స్ చేయడానికి వాటర్ తాగుతాము ముందు, దానికి ఉపయోగపడుతుంది. ముందు ఇట్లా జ్యూస్ తాగడం వల్ల మనము మళ్ళీ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది మనకి. అలానే మనము బోర్ చేసే ముందు జస్ట్ 1/2 అవర్ అంటారు, కొంచెం ముందు వాటర్ మనం తాగలిగినంత 2 గ్లాసులు 1 గ్లాసు ఎంతో తీసుకోవాలి. భోజనాల మధ్యలో వాటర్ తీసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం అరగటానికి అగ్ని అంటే వేడి పుడుతుంది. ఆ వేడి మీద నీళ్ళు పోసామనుకోండి చల్లారిపోతుంది కదా. వాటర్ తీసుకున్నాం వల్ల మనకి ఆ జీర్ణ వ్యవస్థ అనేది కొంచెం స్లో అవుతుంది. అందుకని వాటర్ మధ్యలో తీసుకోకపోవటమే మంచిది. అలానే నిద్రపోయే ముందు 1 అరగంట ముందు వాటర్ తీసుకొని మనం నిద్రపోయినట్లయితే మనకి హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది చాలా వరకు. మనం ఎక్సర్సైజ్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఆ చెమట వస్తుంది కదా, చల్లటి తాగుదాము అని ఎప్పుడు అనుకోకూడదండి. అందుకని మామూలు నార్మల్ వాటర్ తీసుకోవటమే చాలా మంచిది. ఇవన్నీ మేము ఫాలో అయ్యే టిప్స్ అండి మీకు చెప్పేదంతా. ఈ టిప్స్ అన్నీ మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.